శ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారితో. జగద్గురువుల దివ్య చరణాబ్జములకు సాష్టాంగ నమస్కారములతో మా గురుదేవు భవ కార్యక్రమంలో మొట్టమొదటిగా మేము వినిమించుకునేది ఏమిటంటే, యావత్ భారతదేశంలో ఆదిశంకరులు ప్రతిష్టాపించినటువంటి శృంగేరి దక్షిణామ్నాయ పీఠాన్ని సమ్రాట పీఠంగా కీర్తిస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకత ఈ శృంగేరి శారదాపీఠానికి ఉంది. శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప అని సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపమే ఆదిశంకర భగవత్పాదులుగా, ఆదిశంకరుల యొక్క అవతార స్వరూపములే శృంగేరి జగద్గురువులుగా కీర్తిస్తూ ఉన్నారు. ఈ శృంగేరి దక్షిణామ్నాయ శారదాపీఠం యొక్క వైశిష్ట్యం ఏమిటో జగద్గురువులు ఉపదేశించండి. సనాతన ధర్మరక్షణకు పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల గారి రూపంలో అవతరించి యావత్ భారతదేశంలో పర్యటనం చేసి సమస్త అవైదిక సిద్ధాంతములను నిర్మూలించి సనాతన వైదిక ధర్మాన్ని ఉపనిషత్ ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి ప్రబోధించి ఈ ధర్మ ప్రచారం నిరంతరం జరగాలి అనే ఉద్దేశ్యంతో మన భారతదేశం నాలుగు మూలల నాలుగు పీఠాలని ప్రతిష్ఠించారు. అందులో భారతం యొక్క దక్షిణ ప్రాంతానికి ధర్మ ప్రచార పీఠంగా ఈ శృంగేరి క్షేత్రంలో శారదాపీఠాన్ని స్థాపించారు. వారు శృంగేరి క్షేత్రంలోనే ఎందుకు స్థాపించారు అని మీరు అడిగారు. వారు తమ సంచార క్రమంలో ఈ శృంగేరి క్షేత్రానికి దయచేసిన సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని వారు చూచారు. అత్యంత తీక్షణమైనటువంటి ఎండలో ప్రసవవేదనతో బాధపడుతున్న ఒక కప్పకు దాని యొక్క సహజవైరి అయినటువంటి పాము తన పడగను విప్పి దానికి నీడను ఇవ్వటం చూశారు. సహజ వైరం కలిగినటువంటి ప్రాణులు కూడా ఈ ప్రాంతంలో తమ వైరాన్ని మరిచి అత్యంత స్నేహభావంతో వర్తిల్లుతున్నాయి అనంటే ఈ ప్రదేశం పరమ పవిత్రమైనటువంటిది, మనం ధర్మ ప్రచారానికి స్థాపించదలుచుకున్న శారదాపీఠానికి తగినటువంటిది ఇదే ప్రదేశం అని నిర్ణయించుకొని ఈ పవిత్రమైనటువంటి తుంగ తటంలో శారదాపీఠాన్ని స్థాపించారు. వారు స్థాపించినటువంటి ఆ ఘడియ అతి పవిత్రమైనది, అందువల్లనే మిగతా పీఠాల్లో ఎన్నో అవాంతరాలు వచ్చి పరంపరకు విచ్ఛేదం కలిగిన ఈ పీఠంలో మాత్రం ఎన్ని అవాంతరాలు వచ్చినా పరంపర ఏమాత్రం విచ్ఛిన్నం కాకుండా నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్నమైనటువంటి పరంపరతో ఈ పీఠం విరాజుల్లుతూ ఉన్నది. ఇదే శృంగేరి శారదాపీఠం యొక్క వైశిష్ట్యం. ఆదిశంకరాచార్యుల వారే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేశారని మనకు శంకర విజయ దిగ్విజయ గాథ చెప్తోంది. అద్వైత సిద్ధాంతం అనేటువంటిది ఆదిశంకరుల కంటే పూర్వమే ఉందా? ఆదిశంకరులే ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేశారా? ఈనాటి వర్తమాన ఆధునిక యువతకు అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. కాబట్టి అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి,
ఆదిశంకర భగవత్పాదుల నుండి వస్తోందా, అంతకు పూర్వము ఉపనిషత్తుల్లో కూడా అద్వైత సిద్ధాంతం ఉన్నదా, జగద్గురువులు మాకు చెప్పగలరు? ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటిది అద్వైత సిద్ధాంతము. ఉపనిషత్తులు అనేవి నిన్న వాటివి కావు, అనాది కాలంగా వచ్చినటువంటి వేదభాగంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు. కాబట్టి ఆ ఉపనిషత్తులే అద్వైతాన్ని స్పష్టంగా ప్రతిపాదించినవి. కాబట్టి శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని కొత్తగా స్థాపించారు అనేటటువంటిది అత్యంత అసంబద్ధమైన మాట. శంకరుల యొక్క పరమ గురువులైనటువంటి గౌడపాదాచార్యులే మాండూక్యోపనిషత్తుకు వివరణ రూపంగా కారికలు వ్రాసి అద్వైత సిద్ధాంతాన్ని అతి స్ఫుటంగా ప్రతిపాదించారు. మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత అని ఆయన వక్కాణించారు. కాబట్టి ఉపనిషత్తుల్లో స్పష్టంగా చెప్పబడినటువంటి ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఆదిశంకర భగవత్పాదుల వారు విస్తారం చేసి జనాలకు ప్రబోధించారు అనే తప్ప, శంకరులు కొత్తగా అద్వైత సిద్ధాంతాన్ని కనిపెట్టారు అనో, తాము కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతాన్ని జనులకు చెప్పారనో మనం తీసుకోకూడదు. ఇది అనాది పరంపరగా వచ్చినటువంటి ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి ఈ అద్వైత సిద్ధాంతం ఆదిశంకరుల ద్వారా జనులకు ప్రబోధించబడింది అనేటటువంటిది యథార్థమైన విషయం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఇదే అద్వైత సిద్ధాంతం అంటారు. అంటే కనిపించే ప్రపంచము అబద్ధము అని, కనిపించని బ్రహ్మ సత్యము అని అద్వైత సిద్ధాంత సూత్రంగా పండితులు చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వర్తమాన ఆధునిక సమాజానికి ఇది అర్థం కాదు. కనిపించే ప్రపంచం అబద్ధం అనడం ఏమిటి, కనిపించని బ్రహ్మము నిజ సందేహాన్ని జగద్గురువులు తీర్చగలరు. ఇక్కడ మిథ్య అనే పదానికి అబద్ధం అని మీరు అర్థం చేసుకుంటున్నారు, అది పొరపాటు. అబద్ధం అని అర్థం కాదు. మిథ్య అనేటటువంటి పదానికి ఇదమిత్థమును నిర్వచనం చేయటానికి వీలు లేనటువంటిది అని అర్థం. లోకంలో పదార్థములు సత్పదార్థమని అసత్పదార్థమని రెండు రకాలు. సత్పదార్థం అని అంటే ఏది ఎన్నటికీ ఉంటుందో, ఏకరూపంగా ఉంటుందో, దేన్ని లేదు అని ఎన్నడూ చెప్పడానికి వీల్లేదో అది సత్పదార్థం. దేనికి సత్వం అనేటటువంటిది ఎన్నటికీ లేదో, ఏది ఎన్నడూ ఎవ్వరికీ గోచరం కాదో అది అసత్పదార్థం. ఈ సత్పదార్థం అనేటటువంటిది కేవలం ఒకే ఒక్కటి, దాన్నే బ్రహ్మము అని అన్నాం. అసత్తు అని అంటే ఏది ఎన్నటికీ ఎవ్వటికీ గోచరించదు. ఎలాగైతే ఎండమావుల్లో నీరు, కుందేటి కొమ్ము, గొడ్రాలి కొడుకు, ఈ మొదలైనటువంటి అసత్ పదార్థం, వీటికి ఎన్నటికీ సత్వం అనేటటువంటిది లేదు. ఈ ప్రపంచం అనేది ఇది సత్పదార్థము కాదు, అసత్పదార్థము కాదు. సత్పదార్థం అని అంటే దానికి ఎన్నటికీ నాశం ఉండకూడదు. అసత్పదార్థం అంటే అది ఎన్నడూ తోచకూడదు. ఇది కనిపిస్తూనూ ఉన్నది, దీనికి నాశము ఉన్నది. కాబట్టి ఇది సత్తని కానీ అసత్తని కానీ నిర్వచించడానికి వీలు లేదు. కాబట్టి అనిర్వచనీయం అని అన్నారు. ఈ అనిర్వచనీయం అనేటటువంటి దాన్ని మిథ్య అనే పదంతో పిలిచారు. కాబట్టి ఇది కనిపించేది అబద్ధం, కనిపించంది సత్యం అని మేము అంటున్నాం అని మీరు అనుకోవటం పొరపాటు. ఇది అనిర్వచనీయమైనటువంటిది కాబట్టి మిథ్య అన్నారు. బ్రహ్మ అనేది సర్వకాలంలోనూ ఉండేటటువంటిదే కనుక దాన్ని సత్యం అని అన్నారు. సత్యమైన పదార్థం ఒకటే ఉంటుంది, అదే బ్రహ్మ. ఇదే అద్వైత సిద్ధాంతం. సనాతన ధర్మ ప్రతిష్టాపనలో ఆదిశంకర భగవత్పాదుల తరువాత ఆ స్థాయిలో అద్వైత సిద్ధాంత ఆర్ష ధర్మ ప్రతిష్టాపకులుగా శ్రీ 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 విద్యారణ్య భగవత్పాదుల వారికి ఎనలేని కీర్తి ఉన్నది. అయితే ఈనాటికి చాలామందికి తెలియని అంశం ఏమిటంటే విద్యారణ్యుల వారు తెలుగువారు అని. అపారమైన అద్భుతమైన సనాతన ధర్మ హిందూ
ప్రచారాన్ని సనాతన ధర్మ ఉద్ధరణ చేసినటువంటి శ్రీ విద్యారణ్య భగవత్పాదుల వారి యొక్క వైశిష్ట్యాన్ని మాకు వివరించండి గురుగారు. సనాతన ధర్మం అని అంటే అత్యంత ప్రాచీనమైనటువంటిది అని అర్థం. మనిషికి ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనేటటువంటి రెండు విధి నిషేధాలు అనేవి ఉన్నాయి. లోకంలో కూడా ప్రతి ఒక్కడికి ఫలానాది చెయ్యాలి ఫలానాది చెయ్యకూడదు అనేటటువంటి విధి నిషేధాలు ఉన్నాయనేది ప్రతి ఒక్కడికి తెలుసు. దొంగతనం చెయ్యకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఇంకొకరికి హింస చెయ్యకూడదు, వీటిని నిషేధాలు అని అంటారు. నిజం చెప్పాలి, ఇంకొకటికి ఉపకారం చెయ్యాలి, కర్తవ్యాన్ని ఆచరించాలి, వీటిని విధులు అని అంటారు. ఈ విధి నిషేధములనే ధర్మాధర్మములు అని శాస్త్రంలో పిలిచారు. దేన్ని చెయ్యాలి అని అంటామో అది ధర్మం, దేన్ని చెయ్యకూడదు అని అంటామో అది అధర్మం. ఈ ధర్మాధర్మములు శాస్త్రమే నిర్ణయిస్తుంది, కానీ మనం మన యొక్క బుద్ధి అనుసారంగా ధర్మాధర్మాలను నిర్ణయించడానికి వీల్లేదు. మన యొక్క బుద్ధి అనుసారంగా ధర్మాధర్మాలని నిర్ణయించేటట్టయితే ఒక్కొక్కడు ఒక్కొక్క దాన్ని ధర్మం అని అనుకుంటుంటాడు. దొంగతనం చేయటం అధర్మం అని మనం అంటే దొంగకు అదే ధర్మం అని అనిపిస్తుంది. హింస చేయటం అధర్మం అని మనం అంటే కసాయి వాడికి హింసయే ధర్మం అని అనిపిస్తుంది. కాబట్టి ధర్మాధర్మముల యొక్క స్వరూపాన్ని నిర్ణయించేటటువంటి హక్కు మనకు లేదు, అది కేవలం శాస్త్రమునకే ఉన్నది. శాస్త్రం అనే పదాన్ని ముఖ్యంగా వేదానికే మనం ఉపయోగిస్తాం. వేదములు అనాదులు, ఈశ్వరుని యొక్క నిశ్వాసం వలె అప్రయత్నంగా వచ్చినటువంటివి, ఏ విధమైనటువంటి పక్షపాత దృష్టి లేకుండా వచ్చినటువంటివి. కాబట్టి వేదములనే ధర్మాధర్మములందు ప్రమాణములు అని మనం అంటాం. ఆ వేదములు అనాదిగా వచ్చినవి కాబట్టి ఆ వేద ప్రతిపాద్యమైనటువంటిది మన ధర్మం గనక ఈ ధర్మం కూడా అనాది, అందుకే ఇది సనాతనం అని చెప్పబడుతున్నది. ఇంకా ఈ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నారు అని మీరు చెబుతున్నారు. ధర్మాన్ని ఆచరించినందువల్ల కష్టం రావటం లేదు, దానికి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మన యొక్క కష్టము సుఖము అనే రెండూ కూడా మనం చేసినటువంటి వెనక చేసిన ధర్మాధర్మముల యొక్క ఫలితమైనటువంటి. అంతేగాని ఇప్పుడు మనం చేసిన ధర్మానికి ఫలంగా ఇప్పుడు మనకు కష్టం వచ్చిందనో, ఇప్పుడు ఒకడు చేసిన అధర్మానికి ఫలంగా వాడికి సుఖం వచ్చిందనో అనుకోవటం పొరపాటు. కృతజ్ఞనంలో జన్మలో మనం చేసినటువంటి పాపముల ఫలితంగా మనం ఈ జన్మలో కష్టాన్ని అనుభవించాల్సి వస్తున్నది. కృతజ్ఞనంలో మనం చేసినటువంటి పుణ్యముల ఫలితంగా ఈ జన్మలో మనం సుఖాన్ని అనుభవిస్తాం. కాబట్టి ఈ పుణ్యపాపములు ధర్మాధర్మములు సుఖదుఖములను ఇస్తాయి అనటంలో ఏ విధమైనటువంటి శంకకు ఆస్పదం లేదు. ఇంకా శ్రీరామచంద్రుడు కష్టాలను ఎందుకు అనుభవించాడు అని మీరు అంటున్నారు. శ్రీరామచంద్రుడు భగవద్ అవతారం, ఆయన్ను మనం మానవుడని అనుకోవటం లేదు. ఆయన సాక్షాత్ మహావిష్ణువు యొక్క అవతారం, కాబట్టి ఆయన కష్టము సుఖము అనేటటువంటి రెండూ లేవు. కానీ లోకానికి ఒక ఆదర్శాన్ని చూపించడానికి వచ్చాడు ఆయన. అంతేగాని ఆయన స్వతహా తనకు ఏదో సాధించుకోవాలి అని ఆయన రాలేదు. లోకానికి ఆదర్శం చూపించడానికి వచ్చినప్పుడు ఒక ధార్మికుడైనటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అనేదాన్ని ఆయన లోకానికి ప్రదర్శించాడు. ధర్మాన్ని ఆచరించవలసి వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మాన్ని విడనాడకూడదు అనేటటువంటి సత్యాన్ని నిరూపించడానికి ఆయన వచ్చాడు. పితృవాక్య పరిపాలన చేయాలి అని శాస్త్రం బోధిస్తున్నది, పితృదేవోభవ అని. ఆ పితృవాక్య పరిపాలన ఆయన చేయాల్సి వచ్చినప్పుడు అనేకమైనటువంటి విషమ పరిస్థితులు వచ్చినాయి. అటువంటి పరిస్థితిలో మనిషి ఏం చెయ్యాలి? విషమ పరిస్థితులు వచ్చినాయి కాబట్టి పితృవాక్యాన్ని ఉల్లంఘించాలనా, అథవా పితృవాక్య పరిపాలన కోసం విషమ పరిస్థితులను ఎదుర్కోవాలనా అనేటటువంటి సందేహం వస్తే విషమ పరిస్థితులను అయినా ఎదుర్కోవాలి, కానీ పితృవాక్యాన్ని ఉల్లంఘించకూడదు
అనేటటువంటి తత్వాన్ని మనకు తెలియజెప్పడం శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆదర్శం. కానీ ఆయనకు కష్టాలు సుఖాలు అనేటటువంటిది ఏదూ లేదు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, మహావిష్ణువు యొక్క స్వరూపం. కాబట్టి ధర్మం అనేది మనిషికి శ్రేయస్సాధనమే కాని ఎన్నటికీ ధర్మాన్ని ఆచరించిన వాడికి కష్టం అనేటటువంటిది రాదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కష్టం అనేటటువంటిది కృతజ్ఞన్మలో మనం చేసిన అధర్మం యొక్క ఫలితం అనే మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి ధార్మికులుగానే ఉండాలి తప్ప అధార్మికులుగా ఉండకూడదు అనేటటువంటి విషయం మేము చెప్పగోరుతున్నాం. అన్ని జన్మల్లో కల్లా కూడా మానవ జన్మ కల విశేషమైనది అన్నారు. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా అంటే ఇక్కడే మోక్షం పొందాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి పునర్జన్మ రాకుండా ఉండటానికి మానవుడు ఏమి చేయాలి? పునర్జన్మ రాకుండా ఉండటానికి జ్ఞానం సంపాదించాలి. శాస్త్రాల్లో జ్ఞానం అనేటటువంటిది ఒకటే మోక్ష సాధనంగా చెప్పబడింది. జ్ఞానాదేవత కైవల్యం ప్రాప్యతే ఏనముచ్యతే అని అన్నారు. అందువల్ల పునర్జన్మ రాహిత్యానికి జ్ఞానప్రాప్తి ఒకటే సాధనం. ఆ జ్ఞానమనేటటువంటిది సద్గురువుల యొక్క ఉపదేశం ద్వారా, ఆ శాస్త్రంలో చెప్పినటువంటి శ్రవణ మననాది సాధనముల అనుష్ఠానం ద్వారా ప్రాప్తిస్తుంది. అందుకు మన యొక్క ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి అని భగవత్పాదుల వారు బోధించారు. సనాతన ధర్మ ప్రతిష్టాపనలో ఆదిశంకర భగవత్పాదుల తరువాత ఆ స్థాయిలో అద్వైత సిద్ధాంత ఆర్ష ధర్మ ప్రతిష్టాపకులుగా శ్రీ 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 విద్యారణ్య భగవత్పాదుల వారికి ఎనలేని కీర్తి ఉన్నది. అయితే ఈనాటికి చాలామందికి తెలియని అంశం ఏమిటంటే విద్యారణ్యుల వారు తెలుగువారు అని. అపారమైన అద్భుతమైన సనాతన ధర్మ హిందూ ప్రచారాన్ని సనాతన ధర్మ ఉద్ధరణ చేసినటువంటి శ్రీ విద్యారణ్య భగవత్పాదుల వారి యొక్క వైశిష్ట్యాన్ని మాకు వివరించండి గురువుగారు. విద్యారణ్యుల వారు శృంగేరి శారదా పీఠ పరంపరలో భగవత్పాదుల నుంచి 12వ వారు. తమ గురువులైనటువంటి విద్యాతీర్థుల వారి సన్నిధిలో సమస్త శాస్త్రములను గ్రహించిన వారై అపారమైనటువంటి తపస్సును అనరించారు. ఆ పరమేశ్వరి యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. ఆ సమయంలో మన దక్షిణ భారతంలో విధర్మీయుల యొక్క అట్టహాసం చాలా విశేషంగా ఉండి హిందువులకు ఏమాత్రం అవకాశం లేకుండానటువంటి ఒక దారుణమైన పరిస్థితి వాటిల్లింది. ఆ సమయంలో హరిహరుడు బుక్కుడు అనేటటువంటి ఇద్దరు సోదరులను విద్యారణ్యుల వారు ఉత్తేజనపరిచి వారి ద్వారా హిందూ సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపన చేసి 1336వ సంవత్సరంలో హిందూ సామ్రాజ్య ప్రతిష్టాపన చేసి దక్షిణ భారతదేశంలో విధర్మీయుల ఆ దాడి నుంచి మన జాతిని కాపాడారు. ఆయన చతుర్వేదములకు భాష్యాల్ని రచించారు. సమస్త శాస్త్రాల్లోనూ ఆయన గ్రంథరచన చేశారు. శంకర భగవత్పాదుల వారి యొక్క చరిత్రను అత్యంత సుందరమైన కథారూపంలో శంకర దిగ్విజయం అనేటటువంటి మహాకావ్యాన్ని రచించారు. మీమాంసలు జైమినీయ న్యాయమాల, వేదాంతంలో వైయాసిక న్యాయమాల, బృహదారణ్యకోపనిషద్ భాష్యవార్తిక సారం, వివరణ ప్రమేయ సంగ్రహం, జీవన్ముక్తి వివేకం మొదలైనటువంటి అనేక గ్రంథాలు, వ్యాకరణంలో మాధవీయ ధాతువృత్తి అనే గ్రంథాన్ని, ఈ విధంగా సకల శాస్త్రములలోనూ గ్రంథములను రచించి అజరామరమైనటువంటి కీర్తిని పొంది ఆయన సుమారు 86 సంవత్సరాలు జీవించారు. అటువంటి మహామహులు విద్యారణ్యుల వారు. వారు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనేటటువంటి విషయం ప్రతి ఒక్కడూ కూడా తెలుసుకోదగినటువంటి. శ్రీచరణులు తమ అనుగ్రహ భాషణంలో అనేక సందర్భాల్లో గురువుగారైనటువంటి
అభినవ విద్యాతీర్థ మహాస్వాములను గుర్చి చాలా విశేషంగా ప్రబోధిస్తూ ఉంటారు. అపార విశేష అనుగ్రహాన్ని సమస్త భక్త జనావలికి అందించిన శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వాముల వారి యొక్క వైశిష్ట్యాన్ని మాకు ఉపదేశించండి గురుగారు. జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు మా గురుపాదులు. మాకు సన్యాస దీక్షను అనుగ్రహించి, మాకు న్యాయ వేదాంత శాస్త్రములను ప్రబోధించి, మమ్మల్ని అపారంగా అనుగ్రహించినటువంటి మహానుభావులు ఆయన. ఆయన ఈ శృంగేరి శారదాపీఠంలో 35వ పీఠాధిపతిగా 1954 సంవత్సరంలో అభిషిక్తులయ్యారు. యావత్ భారతదేశంలో ఆయన దాదాపు 10 సంవత్సరాలు సంచారం చేశారు. ఉత్తర భారతదేశంలోనూ దక్షిణ భారతంలోనూ విరివిగా సంచరించారు. ఆదిశంకరుల తరువాత నేపాళ దేశానికి కూడా విజయం చేసినటువంటి మొట్టమొదటి శంకరాచార్యుల వారు మా గురువులు జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు. తమ సన్యాస ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చినటువంటి శిష్యజనానికి వారి వారి యోగ్యతకు తగినట్టుగా ధర్మాన్ని వేదాంత తత్వాన్ని ప్రబోధిస్తూ అనేకమైనటువంటి లోకోపయోగి అయినటువంటి పనులను చేయిస్తూ అనేక ప్రదేశములందు శృంగేరి మఠ శాఖలను నిర్మించి అనేక ధర్మశాలలను అనేక దేవాలయాలను నిర్మాణం చేయించి జనులయందు ధర్మశ్రద్ధను అత్యంతంగా పెంపొందించినటువంటి మహానుభావ ధౌరేయులు ఆయన. నా 10వ సంవత్సరంలో వారిని దర్శించడం, అప్పుడు వారితో సంస్కృత భాషలో సంభాషించడం, దానితో వారు అమితంగా ఆనందించడం, అప్పటి నుంచి నా విషయంలో అపారమైనటువంటి అనుగ్రహాన్ని ప్రదర్శించడం, వారు ఒక అయస్కాంతంలాగా నన్ను ఆకర్షించి నా యొక్క 16వ సంవత్సరంలో వారి సాన్నిధ్యానికి నేను చేరుకోవడం, అప్పటి నుంచి నన్ను అమిత వాత్సల్య దృక్కులతో చూచి న్యాయ వేదాంత శాస్త్రములను ప్రబోధించి నాకు సన్యాస దీక్షను ఇవ్వటం నా జీవితంలో మరపురాని సంఘటనలు. వారు తమ యొక్క తుదిక్షణం వరకు నా మీద చూపించినటువంటి వాత్సల్యాన్ని నేను ఎన్నటికీ మరవలేను. అటువంటి వాత్సల్యమూర్తిని చూడటం చాలా కష్టం. మా గురుదేవుల యొక్క దయను చూరగొన్నటువంటి భక్తుల యొక్క సంఖ్య చాలా విశేషంగా ఉన్నది. ఆంధ్రదేశంలో కూడా అత్యంత విస్తారంగా సంచరించి ఆంధ్ర ప్రజానీకం యొక్క అపార భక్తి శ్రద్ధలకు పాత్రమైనటువంటి ఆ మహానుభావుడి యొక్క స్మరణమే మనకు అత్యంత శ్రేయస్ప్రదం అని నేను ఈ సందర్భంలో చెబుతున్నాను. శృంగేరి శారదాపీఠ అధిష్టాన దేవత శారదాదేవి అంటారు. శారదాదేవికి సరస్వతీదేవికి వ్యత్యాసం ఉంది అని అంటారు. అయితే స్వరూపంలో పేర్లు మాత్రమే వేరువేరు, కానీ స్వరూపం ఒక్కటే. శారద సరస్వతి ఈ రెండు రూపాలు ఒకటే అంటారు. శారదాదేవికి సరస్వతీదేవికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? శారద బ్రహ్మ విద్యా స్వరూపుడు. మన యొక్క మంత్రశాస్త్రంలో జ్ఞానప్రదమైనటువంటి మూర్తిగా దక్షిణామూర్తిని చెప్పారు. దక్షిణామూర్తి అంటే పరమేశ్వరుడి యొక్క స్వరూపమే. ఆ దక్షిణామూర్తి 4 చేతులలో అక్షమాలను, అమృత కలశాన్ని, జ్ఞానముద్రను, పుస్తకాన్ని ధరించి ఉంటాడు. ఆ దక్షిణామూర్తి యొక్క స్త్రీ రూపంగా ఆ శారద అనేటటువంటి రూపం భావించబడుతున్నది. అందువల్లనే ఆ శారదా పరమేశ్వరి యొక్క చేతిలో కూడా అక్షమాల, అమృత కలశం, పుస్తకం, జ్ఞానముద్ర అనేటటువంటివి విరాజిల్లుతున్నాయి. ఏ విధంగానైతే జ్ఞానప్రదమైనటువంటి రూపంగా దక్షిణామూర్తి శాస్త్రంలో పేర్కొనబడిందో అదేవిధంగా ఆ బ్రహ్మ విద్యను అనుగ్రహించేటటువంటి ఆ స్త్రీ రూపం గనక ఆ శారదామతల్లి కూడా
అదేవిధంగా దర్శనమిస్తున్నది. అందువల్ల బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి ఆ శారద సకల లోకానికి జ్ఞానప్రదాత్రిగా వెలుగొందుతున్నది. అష్టాదశ పురాణాల్లో వ్యాస భగవానుడు దేవీ భాగవతాన్ని చెబుతూ అమ్మవారిని గొప్పగా కీర్తించాడు. శివ పురాణంలో శివుడే పరదేవతగా, విష్ణు పురాణంలో విష్ణువే ఆదిదేవత స్వరూపంగా, శ్రీమద్ భాగవతంలో కృష్ణు నుండే జగత్తు పుట్టినట్టుగా, ఇలా 18 పురాణాల్లో ఏ దేవత మీదుగా ఆ పురాణాన్ని రచిస్తే ఆ దేవత యొక్క ప్రభావాన్ని వర్ణించారు. చాలామంది ఈ పురాణాలు చదువుతూ ఈ దేవతల్లో కూడా ఉన్నటువంటి స్వరూపం ఏమిటి, ఈ దేవతలంతా వేరువేరా, ఒకటే శక్త్యా, వ్యాసుడు అష్టాదశ పురాణాలు రచించటంలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి, వ్యాసుడి యొక్క తాత్పర్యాన్ని మాకు ప్రబోధించండి గురుగారు. మన యొక్క సిద్ధాంతంలో దేవుడు అనేవాడు ఒకడే అనేది ముందర మనం తెలుసుకోవాలి. శ్వేతాశ్వేత ఉపనిషత్తు పేర్కొన్నది, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని అన్నది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ, ఒకే పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి అనేక దేవతావాదం అనేది మనది కాదు, దాన్ని శాస్త్రం బోధించలేదు. ఒకే పరమాత్మ అనేక రూపాల్ని ధరించాడు అని మాత్రమే శాస్త్రం చెబుతున్నది, కానీ ఆ రూపములలో భేదం ఉన్నది అని శాస్త్రం చెప్పడం లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కడు ముందర గ్రహించాలి. కాబట్టి శివుడన్నా విష్ణువన్నా దేవి అన్నా గణపతి అన్నా ఒకటే కాని వేరు కాదు. కాబట్టి శివపురాణంలో శివునికి ప్రాధాన్యం చెప్పిన, వైష్ణవ పురాణాల్లో విష్ణువుకు ప్రాధాన్యం చెప్పిన, దేవీ పురాణాల్లో దేవికి ప్రాధాన్యం చెప్పిన ఆ చైతన్యం ఒకటే కాబట్టి అక్కడ భేదాన్ని మనం చూడవలసినటువంటి అవసరం లేదు. సర్వవ్యాపి అయినటువంటి ఆ చైతన్యమే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణమవుతున్నది అనేటటువంటి తత్వమే వ్యాసుల వారి మనస్సులో ఉన్నటువంటిది. దాన్ని ఒకచోట శివుడన్నారు, ఒకచోట విష్ణువు అన్నారు, ఒకచోట దేవి అన్నారు. కేవలం నామములలో మాత్రమే భేదం, కానీ చైతన్యంలో భేదం లేదు. కాబట్టి ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహానికి ఆస్కారం లేదు అని మేము చెబుతున్నాం. జగద్గురు అనేటువంటి పదము ఆదిశంకర భగవత్పాదులకు మనం అంటే విధివిధిగా వాడుతూ ఉంటాము. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ ఎవరైనా సరే జగద్గురువు జగద్గురు అని తమకు తాము పెట్టుకోవడము సంభవిస్తూ ఉన్నది. కానీ మాకు తెలిసి ఈ సమస్తమైనటువంటి యావత్ భారతదేశానికి శంభోన్మూర్తి స్థిరతి భువనే శంకరాచార్య రూప అని పరమేశ్వరుడు, పరమేశ్వరుడు తర్వాత ఆదిశంకరులు, ఆదిశంకరుల యొక్క స్వరూపంలో అవతరించినటువంటి శృంగేరి జగద్గురువులకు మాత్రమే జగద్గురు అనేటువంటి పదం అనేటువంటిది సముచితంగా ఉపయోగించడం అనేటువంటిది మాకు తెలిసినటువంటిది. ఆ జగద్గురు అనేటువంటి ఆ పదం యొక్క వైశిష్ట్యము, ఆ జగద్గురువును ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలో చెప్పండి. జగద్గురు అనేటటువంటి పదం జగత్తుకు మార్గదర్శనం చేయగలిగినటువంటి వాడు, చేసేటటువంటి వాడు అనే అర్థంలో ఆ పదం ప్రయోగించబడింది. కుచేలోపాఖ్యానంలో కుచేలుడితో కృష్ణుడు అంటాడు, యథాహం జ్ఞాన ద్వారా ఆ స్వరూపానికి ఈ స్వరూపానికి. జగత్తుకు మార్గదర్శనం చేసేటటువంటి వాడు జగద్గురు. సమస్త జగత్తుకు అజ్ఞానాంధకారాన్ని పోగొట్టినటువంటి కృష్ణ పరమాత్మను జగద్గురు శబ్దంతో పిలిచారు. కృష్ణం వందే జగద్గురుం అని అన్నారు. అలాగే ఆదిశంకరులు సమస్త జగత్తుకు మార్గదర్శనం చేశారు, కాబట్టి వారి యందు జగద్గురు శబ్దం అన్వర్థమైంది. వారు స్థాపించినటువంటి చతురామనాయ పీఠములందు ఆ శబ్దమును ప్రయోగించడం అనాది సిద్ధంగా వచ్చింది. అది సత్యప్రియులైనటువంటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే తెలుసుకోవలసినటువంటి విషయం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం కూడా శృంగేరి శారదాపీఠంలో గణపతి వ్యాఖ్యార్థ సభలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు శాస్త్రం అనేటువంటిది నిలిచి ఉన్నది అంటే అది కేవలం శృంగేరి జగద్గురుల యొక్క అపార కటాక్ష వైభవమే అని మా అందరికీ కూడా తెలిసినటువంటి విషయం, యావత్ భారతదేశ ప్రజలంతా కూడా అనుకుంటూ ఉంటారు. ఈ వ్యాఖ్యార్థ సభల యొక్క ఉద్దేశం ఏమిటి,
వ్యాఖ్యాత సభలు ప్రతి సంవత్సరము ఇంత వైభవంగా జరగటంలో జగద్గురువులు దాన్ని ఏ విధంగా భావన చేస్తున్నారు? మన యొక్క సనాతన ధర్మాన్ని వేదములందు ప్రతిపాదించారు. ఆ వేదోక్తమైనటువంటి సిద్ధాంతాన్ని విస్తారంగా తెలియజెప్పటానికి దర్శనములు ఆవిర్భవించినవి. దర్శనములు అని అంటే న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, వేదాంతం, మీమాంస, మరి వేదాంగములలో వ్యాకరణం అనేటటువంటిది కూడా దర్శనముల స్థానాన్ని ఎక్కినటువంటి విశిష్టమైనటువంటి యోగ్యతను కలిగినటువంటిది. కాబట్టి ఈ దర్శనములు వేదము యొక్క సిద్ధాంతాన్ని బలపరచడానికి వచ్చినవి కాబట్టి వీటిని ప్రచారంలో ఉంచినంతకాలం వేదోక్త సిద్ధాంతానికి ఆలంబనం ఉంటుంది అనే దృష్టితో ఈ దర్శనములను ప్రచారంలో ఉంచాలి, ఈ దర్శనముల యందు చెప్పబడినటువంటి తత్వాన్ని జనులు గ్రహించాలి అనే దృష్టితో ఈ గణపతి వాక్యార్థ సభల్ని మా పరమేష్ఠి గురువులైనటువంటి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి గారు సుమారు 110 సంవత్సరాలకు పూర్వం ప్రారంభించారు. వారు శాస్త్రములలో మహానిష్ణాతులై పండిత శ్రేష్ఠులుగా ఉండి అనేక మందికి తర్క వేదాంతాది శాస్త్రములను ప్రబోధించారు. వారు ఈ సభలను స్థాపించారు. వారి శిష్యోత్తములైన మా పరమగురువులు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి గారు వారు కూడా సకల శాస్త్రములందు ఉద్దామ పండితులై ఈ శాస్త్రార్థ సభలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. వారి కరకమల సంజాతులైన మా గురుపాదులు శ్రీమతి అభినవ విద్యాతీర్థ స్వామివారు తమ దేశ సంచారంలో అనేక మహానగరములలో ఈ శాస్త్రార్థ సభలను నిర్వహించారు. వారి యొక్క కృపా కటాక్షం వల్ల మాకు కూడా ఈ శాస్త్రజ్ఞానం అబ్బి ఈ శాస్త్రములను ప్రచారం చేసేటటువంటి సదవకాశం కలిగింది. ఈ వాక్యార్థ సభల్ని మేము నిర్వహించడం శాస్త్రముల ప్రచారం జరుగుతూ ఉండాలి, శాస్త్రచర్చలు జరుగుతూ ఉండాలి, శాస్త్రోక్తమైనటువంటి తత్వాన్ని జనులకు ప్రబోధం చేయాలి అనేటటువంటిదే మా యొక్క ఆశయమై ఉన్నది. ఈ సభల్లో వైశిష్ట్యం ఏమిటి అని అంటే ఇక్కడికి వచ్చినటువంటి పండితులందరూ కూడా తమ తమ శాస్త్రములో విశేషమైన పరిశ్రమం చేసినటువంటి వారై తాము ప్రతిపాదించదలుచుకున్న విషయాన్ని అత్యంత స్పష్టంగానూ సమీచీనంగానూ ప్రతిపాదించడం మాత్రమే కాక ఇతర పండితులు ఎవరైనా వాళ్ళు చెప్పే విషయంలో ఏ విధమైనటువంటి ఆక్షేపణలు చేసినా ఆ ఆక్షేపణలకు అత్యంత సమంజసంగా సమాధానాలు చెబుతూ ఎవరి మనస్సుకు నొప్పి కలగకుండా శాస్త్రార్థాన్ని చేసేటటువంటి ఒక విశిష్టమైన పరిపాటి ఈ శృంగేరి శాస్త్ర సభల్లో ఉన్నది అనేటటువంటిది అత్యంత సంతోషప్రదమైనటువంటి విషయం. సనాతన ధర్మం, శాస్త్ర సేవ, గోసేవ సమస్తమైనటువంటి విశేషాలు మనకు శృంగేరి శారదాపీఠంలో మాత్రమే గోచరిస్తాయి. ఇక్కడ ఎంతో విశేషంగా గోసేవ చేస్తున్నారు, ఒక గోశాల నిర్మించారు. అలాగే సమస్తమైనటువంటి శాస్త్రములను ఉద్ధరించటానికి ఆ శాస్త్ర పాఠశాలను ఇక్కడ స్థాపించారు, వేద పాఠశాలను స్థాపించారు. అంటే మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలో అలా సమస్తమైనటువంటి చర్యలు యావత్ భారతదేశంలో శృంగేరి శారదాపీఠం మాత్రమే తీసుకుంటున్నట్టుగా మా అందరికీ గోచరిస్తూ ఉన్నది. గోవు ప్రాణుల్లో అత్యంతమైనటువంటి సాధువైన ప్రాణి, అంత సాధువైనటువంటి ప్రాణి వేరే ఏదీ లేదు. ఆ గోవును మనం యొక్క తల్లిగా భావించాలి. తల్లి పాలను ఏ విధంగా శిశువు స్వీకరిస్తాడో అదేవిధంగా గోవు యొక్క పాలను కూడా స్వీకరించడం అనేది అవుతుంది. తల్లిపాలు లేనివాడికి గోవు యొక్క పాలను ఇస్తారు కానీ వేరే ఇంకా దేని యొక్క పాలను ఇవ్వరు.
కాబట్టి ఆ మాతృస్థానంలో ఆ గోమాత అనేది ఉన్నది. గోవును గురించి విశేషంగా వేదములలో చెప్పబడి ఉన్నది. గౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాం దుహితావసు నా విశ్వసాదిత్యానాం అమృతస్యనాభి. గోవు తల్లి వంటిది, అందరికీ పూజనీయమైనటువంటిది. ఎట్టి పరిస్థితిలో కూడా గోవుకు ఏ విధమైన హింసను ఎవ్వడూ ఎన్నడూ తలపెట్టకూడదు. గోవును హింస చేసినట్లయితే అది చాలా గొప్ప పాతకమవుతుంది. దాని యొక్క ఫలితంగా అత్యంతమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి గోవు యొక్క హింసను మనస్సులో కూడా ఎవ్వడూ ఎన్నడూ తలపెట్టకూడదు. గోవు యొక్క రక్షణ మన కర్తవ్యం. ఏ విధంగానైతే ప్రతివాడికి తన తల్లిని కాపాడడం తన కర్తవ్యమో, మాతృస్థానంలో ఉండే ఆ గోవును కూడా కాపాడడం మన కర్తవ్యం. కాబట్టి గోసేవ అత్యంతమైన శ్రేయస్కరమైనటువంటిది. గోహత్య అనేటటువంటిది అత్యంత పాపకరమైనటువంటిది. కాబట్టి ఆ పాపపు పని ఎవ్వడూ చేయకూడదు. గోహత్య అనేటటువంటిది ఈ దేశంలో ఎక్కడా జరగకూడదు అనేది మా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. గోవు యొక్క సేవ జరగాలి, గోవులు రక్షింపబడాలి. ప్రతివాడు గోవు యొక్క విషయంలో శ్రద్ధతో వర్తించాలి. ఈ సందర్భంలో ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. రఘువంశ మహాకావ్యంలో దిలీప మహారాజు తనకు సంతానం కలగలేదు అనేటటువంటి బాధతో వశిష్ఠ మహర్షిని ఆశ్రయించినప్పుడు ఆ వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్పినటువంటిది ఏమిటి అనంటే, నువ్వు ఒక సమయంలో గోవుకు నమస్కరించవలసినటువంటి సందర్భంలో నమస్కరించకుండా వచ్చావు. ఆ ఒక్క అపరాధం వల్ల నువ్వు ఇవాళ నిస్సంతువైపోయినావు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా గోసేవను చేయి. నువ్వు నేను చక్రవర్తి అనే విషయాన్ని మర్చిపోయి నేను గోవు యొక్క సేవకుణ్ణి అనేటటువంటి భావనతో నువ్వు గోసేవ చేసావనంటే నీకు సంతతి వర్ధిల్లుతుంది అని వశిష్ఠ మహర్షి చెప్పడం, ఆ దిలీప మహారాజు పాటించి గోసేవను త్రికరణ శుద్ధిగా చేసి రఘు అనేటటువంటి కుమారుణ్ణి పొందటం రఘువంశ మహాకావ్యంలో మనం చూస్తున్నాం. ఆ దిలీప మహారాజు చేసిన తప్పు ఏమిటి అనంటే, స్వర్గలోకంలో దేవేంద్రుడితో కలిసి ఆ దేవేంద్రుడితో పని పూర్తయిన తరువాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో కామధేను ఉన్నది, దానికి ప్రదక్షిణంగా రావలసినటువంటి ఆ దిలీప మహారాజు ప్రదక్షిణంగా రాకుండా అప్రదక్షిణంగా వచ్చేసాడు. కేవలం ఆ ఒక్క చిన్న తప్పుకు ఆయన సంతతి లేకుండా దుర్భరమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది. అంటే గోవు విషయంలో కేవలం ఏమాత్రమైనటువంటి ఒక ఏమరుపాటు కూడా మనకు విశేషమైనటువంటి కష్టకరమవుతుంది అనే పాఠం మనకు ఈ రఘువంశ మహాకావ్యం నుంచి తెలుస్తున్నది. అందువల్ల గోవు విషయంలో మనం అప్రమత్తులంగా ఉండాలి, మనం శ్రద్ధావంతులంగా ఉండాలి, గోసేవా పరులంగా ఉండాలి. గోవును ఎన్నడూ తిరస్కార భావంతో చూడకూడదు. ప్రతి ఒక్క హిందూ అయినటువంటి వాడు ఈ తత్వాన్ని గ్రహించుకోవాలి. గోసేవా పరుడై శ్రేయోవంతుడుగా ఉండాలి అని మేము చెబుతున్నాం. శృంగేరి జగద్గురు పీఠానికి మాత్రమే ఒక అవిచ్ఛిన్న గురు పరంపర అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఖ్యాతి ఉన్నది. ఈనాటికి అవిచ్ఛిన్న గురు పరంపర కలిగినటువంటి ఏకైక పీఠంగా శృంగేరి పీఠాన్ని కీర్తిస్తారు. ఈ అవిచ్ఛిన్న గురు పరంపర కలిగినటువంటి ఈ శారదాపీఠాన్ని అధిష్ఠించినటువంటి ఆచార్య పురుషులందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావులుగా కీర్తిస్తారు. ఈ ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం యొక్క లక్షణాలను శాస్త్రంలో ఏ విధంగా చెప్పడం జరిగింది? ఆత్మజ్ఞానం అనంటే బ్రహ్మజ్ఞానానికి ఆత్మ బ్రహ్మ ఆత్మ అనేటటువంటిది ఒకటే.
అద్వైత సిద్ధాంతంలో చెప్పినటువంటి బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అని ఏది ఉన్నదో ఆ బ్రహ్మసాక్షాత్కారం, ఆ పరబ్రహ్మమే నేను అనేటటువంటి సాక్షాత్కారం ఏదైతే ఉన్నదో దాన్నే బ్రహ్మజ్ఞానమని ఆత్మజ్ఞానమని చెబుతారు. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఈ పీఠంలో వచ్చినటువంటి జగద్గురువులు పొందారు కనుక వారిని ఆత్మజ్ఞానులని బ్రహ్మజ్ఞానులని పిలవటం అనేది పరిపాటి అయింది. ఈ పరంపరలో వచ్చినటువంటి ఒక్కొక్క యతివరేణ్యులు కూడా ఆ బ్రహ్మజ్ఞానానికి కలిగిన కావలసినటువంటి సాధన సంపత్తిని కలిగిన వారై దాని యొక్క సాధనములను అనుష్ఠించి జ్ఞానప్రాప్తిని పొందారు కనుక వారిని బ్రహ్మజ్ఞానులని ఆత్మజ్ఞానులని కీర్తించడం జరుగుతున్నది. మా వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేటువంటి ఒక ఏదైతే ఛానల్ ఉందో ఇది కేవలం పూర్తిగా హిందూ ఆర్ష ధర్మ ప్రచారం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రేరేపణతో వారి యొక్క పాంచజన్య శంఖంలాగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది. జగద్గురువుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ విశేషమనేటువంటిది అందరికీ సమస్తమైనటువంటి ప్రజలందరికీ కూడా అందించాలనేటువంటి ఒక సంకల్పంతో దివ్య సన్నిధానానికి రావడం జరిగింది. మా వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జగద్గురువులు ఏ విధంగా అనుగ్రహం అనేటువంటిదో మీరు అనుగ్రహ భాషణం ద్వారా వారందరికీ కూడా ఆశీస్సులను అపారమైనటువంటి కటాక్షాన్ని అందించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సమస్త మానవ జనులకు మేము చెప్పేటటువంటి సందేశం ఏమిటి అనంటే ప్రతి ఒక్క మానవుడు తన యొక్క జీవితాన్ని ధర్మమయం అనర్చుకోవాలి, ధార్మికుడుగా తన జీవితాన్ని నిర్వర్తించాలి, కానీ అధార్మికుడుగా ఉండకూడదు. మనం రామాయణం వింటున్నాం, రామాయణం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి సందేశం ఏమిటి అనంటే మనం రాముడిలాగా ధార్మికులం కావాలి, కానీ రావణుడిలాగా అధార్మికులం కాకూడదు.